నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా ఒక లాక్ సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే ఇది ఎప్పుడు చెప్పేది నేను చాలామంది ఈ ఫోర్ నైంటీ ఎయిట్లో చాలా వీడియోలు చూసామన్నాం మేవి చాలా ఉన్నాయి సార్లు చెప్తా బోరు కొడుతుందని వాస్తవం అయితే నాకు కూడా బోరు కొడుతుంది కానీ ఇది ఒక సముద్రం లాంటిది బ్రదర్స్ అది తగ్గుతుంటే అనేక రకాల డౌట్లు వస్తూ ఉంటాయి ఇక రోజు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అయితే నేను వీడియో పెట్టడంలో ఒక ట్వంటీ డేస్ లేట్ మాట వాస్తవమే ఎందుకంటే కొంచెం పొలం పని చేసుకుంటా ఏదో చేయాలి కదా ఇగోండి పొలం పని చేసుకొని ఏదో కష్టపడి కొంచెం ఏదో మనకున్న స్థాయిలో మనం చిన్న వ్యవసాయం చేస్తున్నాను సో అది పక్కన పెడదాయి ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఫోర్ నైన్ ఎయిట్లో ముఖ్యంగా చాలామంది ప్రశ్న అడిగేది ఏంటంటే సార్ నేను నా భార్య ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు తర్వాత నా భార్య సంబంధించి ఆమె కొద్ది రోజులే నాతో ఒక పది పదిహేను రోజులు కాపురం చేసింది అని లేదు పుట్టిండి ఆకా పుట్టిండి నుంచి మాకే రూపాయి ఇవ్వలేదని చెప్పేసి లేదండి అసలు నేను ఎప్పుడు అరెస్ట్ చేయలేదు మా అమ్మగారు అసలు ఆమె బెడ్ రెడ్ అయినా మంచం మించి లెగలేదు ఆమె ఎలా అరెస్ట్ చేస్తుందని ఒకళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ డౌట్స్ అనమాట ఇవన్నీ అసలు ఏదేంటి సార్ అసలు మేము పెట్టకుండానే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టచ్చా అని కొంతమంది సో నేను అదే చెప్తున్నాను అండి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది గతంలో కూడా ఫోర్ నైంటీ ఎయిట్ అనేది మిస్యూజ్ అవుతుంది ఈ రోజుల్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ విషయంలో చాలామంది కూడా మిస్యూజ్ చేస్తున్నారు సరే కొంతమంది నిజమైన మహాతలు ఉంటారు వాళ్ళందరికీ మనం చేతులు నమస్కరిద్దాం ఎందుకంటే వాళ్ళు నిజమైన సఫరర్స్ ఉంటారు మనం ఈ వీడియో సఫరర్స్ కాదండి నిజమైన జెన్యున్గా ఉన్న సఫరర్స్ కాదు ఎవరైతే బాధితులు మహిళ ఎవరైతే బాధిత భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే సరే నిజమైన మహిళలు బాధపడితే వాళ్ళందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ రోజు కూడా నేను చేస్తాను అది పక్కన మీద ఇకపోతే మనం ఎందుకలా అంటే ఒకటేనండి చాలామంది చెప్తా సార్ మేము తప్పు చేయకుండా ఎలా శిక్షణ విధించాలి తప్పు చేయకుండా ఎలా చేయాలి తప్పు చేయకుండా మేము జైలుకి వెళ్ళాలా తప్పు చేయకుండా ఎఫ్ఐఆర్ మా మీద నమోదు అవుద్దా నా కెరీర్ పరిస్థితి అంటే ఇవన్నీ అంటారు తప్పు చేయలేదు మేము ఒప్పుకుంటాం తప్పు చేయలేదు కానీ ఏంటంటే ఆ సెక్షన్ యొక్క దౌర్భాగ్యం అంతే సో మీరు ఏమీ తిట్టకపోయినా ఆమెను ఏమని అనక అనకపోయినా కనీసం మీతో రెండు రోజులు మూడు రోజులు సంసారం చేసి వెళ్ళిపోయినా కూడా ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అనేది పెట్టే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఇంకోటి అనొచ్చు సార్ ఇక్కడ సంఘటన జరిగితే అక్కడ ఎలా పెడతా అంటే కొన్ని దుర్శిక్షణ పాయింట్ ప్రకారం ఆ ఒక స్త్రీ ఎక్కడైనా సరే కేసు పెట్టుకునే అవకాశం ఉంది ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఆమె ఎక్కడైనా కేసు పెట్టుకోవచ్చు ముఖ్యంగా తల్లిగారిని దగ్గర కేసు పెట్టుకునే అవకాశం ఉంది ఇకపోతే మీరు మరి ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలి నేను చెప్పాను ఫోర్ నైన్టీ ఎయిట్ వీడియో ఒకటి ఉంది అయినా సరే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ ఫోర్ ఎయిట్ ఎలా ప్రూవ్ చేయాలంటే సరైన సమర్థుడైన అడ్వకేట్ ఉండాలి సరైన జడ్జిమెంట్స్ ఉండాలి సరైన ఎవిడెన్స్ ఉండాలి ఇవన్నీ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ స్టేట్మెంట్లు అన్నీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సీసీ నెంబర్ మీకు వస్తుంది సీసీ నెంబర్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రైలు స్టార్ట్ అయిన సమయంలో మీ యొక్క నిజాయితీని మీరు నిరూపించుకున్నప్పుడు ఫోర్ నైన్ ఎయిట్ నుంచి బయటపడవచ్చు అమ్మో మరింత ఉంది సార్ మా పరిస్థితి ఏంటంటే మనం ఏం చేయలేం తర్వాత ఇక అది ఈ టైం పడుతుంది ఎంత టైం పడుతుంది సార్ ఇదొక ప్రశ్న అందరు ప్రశ్న అడగంగానే ముందు ఫోన్ చేయగానే సార్ ఎంత టైం పడుతుంది సార్ కోర్టు వ్యవహారం లాయర్ చేతిలో ఉండదు ప్రస్తుతం లాయర్ చేతిలో ఏదీ లేదు ఈ లాక్డౌన్ పుణ్యమే అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది ట్రయల్ అది కోర్టు ఇచ్చే టైంను బట్టి కోర్టులో ఉన్న ఆ జరిగే మొత్తం ఏదైతే ప్రాసెస్ను బట్టి అది వాయిదాలు పడతా ఉంటే దానికి లాయర్ బాధ్యుడు కాదు నేను కాదు ప్రపంచంలో ఉన్న ఏ లాయర్ అంటే ప్రపంచం అంటే మన భారతదేశంలో ఉన్న ప్రపంచం ఈ ఈ ఈ లీగల్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను ఈ లీగల్ ప్రపంచంలో ఉన్న ఏ న్యాయవాదికి బాధ్యత ఉండదు అది కోర్టు పరిధిలో దురుశిక్షణలో వన్ బై వన్ కేసులు వాయిదాలు పడతా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ కానీ అదే చెప్తున్నా సమర్థుడు అంత మన అడ్వకేట్ని పెట్టుకోండి ఆల్రెడీ ఫోర్ ఎయిటీ టూ క్వాష్ పిటిషన్ ఉందని చెప్పాను మీకు క్వాష్లో మీరు హైకోర్టులో వెళ్ళండి ఇంకా మీ దగ్గర జెన్యూనిటీగా అన్ని ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టిన తర్వాత టైం పడుతుంది కానీ టూ ఇయర్స్ టైం వేస్ట్ అవుతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం వేస్ట్ అవుతుంది ఇక దానికి మనం ఏం చేయాలని చూద్దాం భవిష్యత్తులో మరి ప్రభుత్వం వరేమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు నుంచి ఇక్కడ రావాలి సో ఇదండి క్లుప్తంగా ఫోర్ నైంటీ ఎయిట్లో అకారణంగా కూడా కేసు పెట్టే చాలా కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు దయచేసి మీకు సమాధానం దొరికిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అండి నమస్తే జై హింద్